కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం రెవెన్యూ ఉద్యోగులు వన సమారాధన ఏర్పాటు చేసుకున్నారు. పొట్టిపాడు పచ్చని తోటల్లో వనాలకు పూజలు చేశారు. అటెండర్ నుంచి తహసీల్దార్ వరకు సరదాగా ఆడిపాడి సందడి చేశారు. ప్రతిరోజు వారి పనుల్లో హడావుడిగా గడిపే ఉద్యోగులు ఒక్కరోజు కుటుంబ సభ్యులందరితో కలిసిమెలిసి గడపడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందామని రెవెన్యూ ఉద్యోగులు అన్నారు. వారు వాళ్ళ కుటుంబాలు చిన్నపిల్లలతో వచ్చారు. అందరూ కలిసి ఇలాగా భోజనం చేసి ఇలా ఆడుకుంటూ ఉంటుంటే బాగుంది, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గుంటూరు మండలం పసిలర్ ఆఫీస్ స్టాఫ్ మరియు విఆర్ఓస్ విలేజ్ సర్వేయర్లు అందరూ కలిసి ఇక్కడ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసుకున్నారండి. రెవెన్యూ వర్క్ అంటేనే బిజీ టెన్షన్లు ఉంటాయి. ఆ టెన్షన్ నుండి జస్ట్ రిలీఫ్ కోసం ఈరోజు అందరూ వాళ్ళ కుటుంబాలతో హాజరయ్యి వాళ్ళ వర్క్ టెన్షన్ కొంచెం తగ్గించుకుని చాలా రిలాక్స్ అయ్యారు. రామ్మోహన్ రావు, విఆర్ఓ నుండి ఉంటూరు మండలం. ఈరోజు మేమంతా ఉంటూరు మండలం తహసీల్దార్ గారి వారి యొక్క అధ్యక్షత ఆధ్వర్యంలో మా విఆర్ఓస్ మా స్టాఫ్స్ మరి మా విఆర్ఓలు మేము అందరం కలిసి వన సమారాధన కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ పొట్టిపాడి గ్రామంలోని గల ఈ తోటలో మేము ప్రతిరోజు మా యొక్క విధుల్లో చాలా తలమునకై పనులు చేసుకుంటాం. విశ్రాంతి లేకుండా పనులు చేయటం వల్ల ఏదో ఒక ఇలాంటి కార్యక్రమానికి హైదరాబాద్ కొంత విశ్రాంతిగా కలిగి మనసులాహంగా పిల్లలతో మా తోటి మరి కుటుంబ సభ్యులతో వచ్చారు చాలామంది. చాలా నేను మండల వ్యవసాయ అధికారిగా ఉంటూరు మండలంలో పనిచేస్తున్నాను. ఇది అతిపెద్ద వరి పండే ప్రధానమైన పంట పండే మండలం. మరి ఈ మండలంలో ఇంకా ఎంతో ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా ఈ కార్తీక సోమవారం ఈ